ఉన్న వాతావరణాన్ని బట్టి, లైఫ్ స్టైల్ని బట్టి మా సమాజంలో వచ్చే ముఖ్యంగా ఈ మెట్రో కల్చరు, ఈ పబ్ కల్చరు, లేట్ నైట్ పార్టీసు, స్టూడెంట్స్, యూత్ ముఖ్యంగా ఇలాంటి వాటికి పార్టీలు అనుకోవడం, అక్కడికి వెళ్ళడం, అక్కడ ముందు ఆల్కహాల్తో స్టార్ట్ అవుతుంది, స్మోకింగ్తో స్టార్ట్ అవుతుంది, తర్వాత గంజాతో అలవాటు అవుతుంది, తర్వాత పోను పోను ఎల్ఎస్డి అని, మత్తుమందులని, రకరకాల హీరోయిన్ అని, ఓపీఎం అని ఇలాంటి వాటికి అలవాటు పడేదానికి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా డ్రగ్స్కి అలవాటు పడేదానికి ముఖ్యమైన కారణాలు ఇవి. ఇకపోతే ఈ డ్రగ్స్ తీసుకోవడం వలన వాళ్ళలో చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒకటి, వాళ్ళ శరీరం వీక్ అయిపోతుంది, వాళ్ళకు నిద్ర సరిగా పట్టదు కొన్నాళ్ళకు. అంటే ఎప్పుడోసారి తీసుకుంటే దాని ఎఫెక్ట్ పెద్దగా ఉండకపోవచ్చు, కానీ ఎక్కువగా రెగ్యులర్గా అలవాటు పడే వాళ్ళలో వాళ్ళు రెస్ట్లెస్గా ఉంటారు, చిరాగ్గా ఉంటారు, టెన్షన్గా ఉంటారు, కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి, కళ్ళు ఎర్రగా ఉంటాయి, మొహం పీకుపోయి ఉంటుంది, తర్వాత వాళ్ళకు దేని మీద శ్రద్ధ ఉండదు, నీట్గా షేవ్ చేసుకోవాలి, బట్టలు వేసుకోవాలి, స్నానం చేయాలి అనే ధ్యాస కూడా తగ్గిపోతుంది, నలుగురితో సంబంధాలు, స్నేహ సంబంధాలు కూడా తగ్గిపోతాయి, ఆకలి ఉండదు. ఇవన్నీ కాకుండా లివర్ దెబ్బతినడము, కిడ్నీస్ దెబ్బతినడము, దాని ఎఫెక్ట్ నరాలపైన పడ్డము, అలా కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం, స్టూడెంట్స్ అయితే చదువులో వెనకబడిపోవడం. కాబట్టి ఈ డ్రగ్స్ అలవాటుకు ఎంత దూరం